విద్యాభిపురం నుంచి విచ్చేసిన వేద విద్యా పరిషత్ వేద విద్యార్థులను వేద పఠనంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. అలానే ప్రాంగణంలోని మహాశివలింగానికి ప్రదోషకాల అభిషేకాన్ని ప్రారంభించాల్సిందిగా అర్చక బృందాన్ని కోరుతున్నాం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదిభిశ్చేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీమతి ధీనామవిత్రియవదు శ్రీమహాగణాధిపతయే నమః శ్రీమహాసరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరిః ఓం. ఉభావామింద్రాగ్నీ ఆహువద్భ్యా ఉభారాధసః సహ మాదయద్భ్యై ఉభాదాతారామిషాఘూరయీణాముభావాజస్య సాతయే హువేవా శ్రమూహి భూరిలావత్తరా వాం విజామాతురుతమాఘాస్యాలా అథా సోమస్య ప్రయతి యువభ్యామింద్రాగ్నే స్తోమంజనయామి నవ్యం యుయోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్ఠాన్ నమఃక్తిం విధేమ ఆదేవానామపి పంథామగన్మయచ్చక్రవామతదను ప్రమోఢుం. వేదమంత్ర ప్రతిధ్వనులతో పులకించిన ఈ కైలాస ప్రాంగణాన్ని మరింత శోభాయమానం చేస్తూ పరమేశ్వరుడికి గానాభిషేకం చేయాల్సిందిగా ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ మల్లాది సూరిబాబు అండ్ మల్లాది బ్రదర్స్ ను కోరుతున్నాం. కాశీ కాశీ గంగా సంగత వారణాసి కాశీ కాశీ గంగా సంగత వారణాసి కాశీ కాశీ ప్రళయ ప్రళయ సాకాశీ భువనే ఉపమా సాకాశీ భువనే ఉపమా సాకాశీ ప్రళయ ప్రళయ సాకాశీ ప్రళయ ప్రళయ సాకాశీ శంకర దయిత సాకాశీ గౌరీ వినూత సాకాశీ గౌరీ వినూత సాకాశీ కాశీ కాశీ గంగా సంగత వారణాసీ. కన్నుల పండువగా జరగబోతున్న ఈ కోటి దీపోత్సవ వైభవం గురించి, కార్తీక మాస వైశిష్ట్యం గురించి ప్రవచనామృతం అందించవలసిందిగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారిని కోరుతున్నాం. శ్రీ ఉమాసహిత మహేశ్వరుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ, పరమ పావనమైనది, శివకేశవులకు ఇష్టమైనటువంటిది కార్తీక మాస పర్వదినం. భాగ్యనగరంలో పూర్తి చేసుకొని అత్యంత సుందరమైన విజయవాడ నగరంలో ఇంద్రకీలాద్రి పర్వతం మీద వేంచేసి ఉన్న కనకదుర్గ అమ్మవారి యొక్క దివ్య దీవెనతో ప్రకాశించే పుణ్యమైనటువంటి ప్రదేశంలో దేదీప్యమానంగా అఖండ పుణ్య సంపదతో వెలుగొందుతున్న దివ్యమైనటువంటిది కోటి దీపోత్సవం. మహోన్నతమైనటువంటి విధంగా శివకేశవులను ఈ భూమి మీదకు తీసుకొని వచ్చి వాడ వాడలలో, గ్రామ గ్రామాలలో, పల్లె పల్లెలలో,
కోటి దీపములు వెలిగించాలి అని భక్తి బీజములు నాటుతున్నటువంటి భక్తి టీవీ నరేంద్ర చౌదరి గారికి ధర్మపత్ని రమాదేవి గారు మహోన్నతమైనటువంటి దీక్షతో హైందవ జాతి మేలుకోవాలి అని భావించి, శివుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని వీరికి కలగాలి అని భావించి, మహానుభావుల యొక్క దివ్య కళ్యాణాలు ఒకే సమయమునందు తిలకించేటువంటి అదృష్టం మనకు ఈ భక్తి టీవీ ద్వారా మనకు లభ్యమైంది. స్వామివారికి దివ్యమైనటువంటి మంగళ నీరాజనములతో స్వస్తి ప్రజాభ్యః. పరమ పవిత్రమైనటువంటి కార్తీక సోమవారం ఈ కోటి దీపోత్సవ కళ్యాణ ప్రాంగణంలో సమస్త నదీ జలాల నుంచి Yeah.
పదే ఓం శాంతి 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 ఉమై గోమాన్ దేవ సకే అందరికి కూడా స్వయంగా మీరే పూజ చేసుకునే విధంగా మీ ముందు బిల్వదళములు మరియు ఆ శివలింగము మీ ముందు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఆ బిల్వదళాలని శివార్పణం అన్నప్పుడల్లా పూజ చేస్తూ ఉండండి. ఒక్క బిల్వదళాన్ని పూజ చేసినా కోటి జన్మల ఫలితం వస్తుందట. ప్రతి మంత్రంలోనూ కూడా శివార్పణం అని వచ్చినప్పుడల్లా మీరందరూ గట్టిగా శివార్పణం అంటూ సమర్పణ చేస్తూ ఉండండి. ఒక్కసారి చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి అందరూ చెప్పండి, ఏక బిల్వం శివార్పణం, ఏక బిల్వం శివార్పణం, ఏక బిల్వం శివార్పణం, ఏక బిల్వం శివార్పణం, ఇంకా గట్టిగా ఏక బిల్వం శివార్పణం, ఏక బిల్వం శివార్పణం. మంత్రంలో ఏక బిల్వం శివార్పణం అని వచ్చినప్పుడల్లా మీరు బిల్వదళాన్ని ఆ శివుడి పాదాల చింత పూజ చేస్తూ ఉండండి అమ్మా. ఓం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం త్రిశాఖైర్ బిల్వపత్రైశ్చాచ్ఛిద్రై కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏక బిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏక బిల్వం శివార్పణం దర్శనం బిల్వ వృక్షశ్చ సర్వత్రైలోక్య పాలనం సర్వత్రైలోక్య హర్తారం ఏక బిల్వం శివార్పణం నాగాధిరాజ వలయం నాగహారేణ భూషితం నాగకుండల సంయుక్తం ఏక బిల్వం శివార్పణం ఓం తులసీ బిల్వ నిర్గుండీ జంబీరామరకం తథా పంచ బిల్వమతి ఖ్యాతం ఏక బిల్వం శివార్పణం సర్వత్రైలోక్య కర్తారం సర్వత్రైలోక్య పాలనం సర్వత్రైలోక్య హర్తారం ఏక బిల్వం శివార్పణం ఓం ఊర్ధ్వాయ నమః ఊర్ధ్వలింగాయ నమః ఓం హిరణ్యాయ నమః ఓం హిరణ్యలింగాయ నమః ఓం స్వర్ణాయ నమః ఓం స్వర్ణలింగాయ నమః య నమః ఓం దివ్యలింగాయ నమః ఓం భవాయ నమః ఓం భవలింగాయ నమః శర్వాయ నమః ఓం శర్వలింగాయ నమః ఓం శివాయ నమః ఓం శివలింగాయ నమః ఓం భవాయ నమః ఓం భవలింగాయ నమః ఓం శర్వాయ నమః శర్వలింగాయ నమః ఓం శివాయ నమః ఓం శివలింగాయ నమః ఓం జ్వలాయ నమః జ్వలలింగాయ నమః ఓం ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః ఓం పరమాయ నమః పరమలింగాయ నమః కోలాశంకర భగవానికి కాశీ విశ్వనాథ భగవానికి విజయవాడ దుర్గామల్లేశ్వర భగవానికి ఓం అఘోరేభ్యోరేభ్యోరేభ్యోరేభ్య సర్వేభ్యసర్వేభ్యోస్తేభ్య కాశీపుర నివాసాయ కామిదార్థ ప్రదాయనే విశాలాక్షితమేతాయ విశ్వనాథాయ మంగళం పార్వతీ హర హర మహాదేవ హర హర
కాశీ విశ్వనాథ భగవానికి, భోలా శంకర భగవానికి, ఇంకా గట్టిగా కైలాసానికి వినపడాలి, స్ఫటికలింగేశ్వర భగవానికి, దుర్గామల్లేశ్వర భగవానికి, హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. కార్తీక మాసంలో శ్రీ కాళహస్తి క్షేత్ర దర్శనమే మహాద్భాగ్యం. కళ్యాణాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ఇంద్రస్థాగ్నిష్టరాష్ట్రం ధారయతాం విశ్వరూపా పశవో వదంతి అస్మిన్ సమయే సూర్యాదీనాన్న వానాం గ్రహణానుకూల్యత సదఫలాప్తిరస్తు. మా శ్రీకాళహస్తీశ్వరుడి కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతోంది. మీరందరే స్వయంగా ఆచరించిన భావనతో, స్వయంగా మీరు కళ్యాణం చేస్తున్న భావనతో మనస్సు లగ్నము చేసి ఆ శ్రీకాళహస్తీశ్వరుడి యొక్క కళ్యాణాన్ని మీరందరూ స్వయంగా అర్చించవలసిందిగా, జరిపించుకోవాల్సిందిగా ప్రార్థన. స్వామివారికి దివ్యమైనటువంటి కళ్యాణ నిమిత్తమై జరుగుతున్నటువంటి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని స్వామివారి యొక్క దివ్యమైనటువంటి పాద ప్రక్షాళన కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. కైలాసము నుండి శివుడు ఈ విజయవాడ పుణ్య ప్రదేశానికి దివ్యమైనటువంటి మహోన్నతంగా విచ్చేసిన పుణ్యమైనటువంటి సమయంలో స్వామివారికి రక్షాబంధన కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా జరిపిస్తూ ఉన్నారు. లోక రక్షకుడైనటువంటి మహానుభావుడు సర్వేశ్వరుడు మధ్యమిదం వాతేన సగరేణ రక్ష. అందరూ రెండు చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు చేస్తూ ఉండాలి, కైలాసానికి వినబడాలి, గట్టి మేళం వాయించాలి. కాళహస్తీశ్వర భగవానికి, కాళహస్తీశ్వర భగవానికి. మీరందరే స్వయంగా కళ్యాణోత్సవంలో కంకణ ధారణ మీరే కట్టుతున్నట్టుగా, మీరే ధారణ చేస్తున్నట్టుగా నమస్కారం చేయండి. ఆ అమ్మవారికి కూడా కంకణ ధారణ జరుగుతోంది. జ్ఞానప్రసూనాంబా మాతాకి జై జయ జ్ఞానప్రసూనాంబా మాతాకి. స్వామివారికి యజ్ఞోపవీత ధారణాన్ని, యజ్ఞోపవీతాన్ని దర్శనం చేసుకోండి. మూడు మార్లు కట్టుకోండమ్మా, మూడు మార్లు యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేరియ సాయం పురస్వాత్ ఆయుష్య. రెండు చేతులు కరతాళ ధ్వనులు శ్రీకాళహస్తికి వినపడాలి. ఆ కళ్యాణోత్సవంలో కరతాళ ధ్వనులే మంగళ వాయిద్యాలై స్వామివారికి ఆ యజ్ఞోపవీత ధారణ సమర్పణ చేస్తున్నట్టుగా భావన చేయండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేయ సహజం పురస్తాత్ ఆయుష్మగ్రే ప్రతమంతు శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః యజ్ఞోపవీత ధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. పుణ్యమైనటువంటి శుభలగ్నంలో కీలకాల బెల్లాన్ని సుముహూర్తం జరుగుతోందమ్మా. సుగంధ పరిమళ ద్రవ్యమైన జీలకర్ర బెల్లాన్ని దర్శనం చేయిస్తూ ఉన్నారు. సుముహూర్త సమయంలో అత్యంత విశేషమైన ఘట్టంలో, ఆ యొక్క సుముహూర్త సమయంలో శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞానప్రసూనాంబా శిరస్సు మీద, జ్ఞానప్రసూనాంబ వారు శ్రీకాళహస్తీశ్వరుడు శిరస్సు పైన ఉంచే ఆ సుగంధ పరిమళ ద్రవ్యాన్ని నమస్కారం చేసుకోండి. గట్టిగా మీరందరూ కూడా కరతాళంతో మంగళ వాయిద్యాలు వాయించాలి, కాళహస్తికి వినపడాలి. దివ్యమైన సుమహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహణ
అత్యంత అనుకూలితాహస్రామే అంబా శాంభవి చంద్రమౌళి అమర అపర్ణ ఉమా పార్వతి కాళి హైమవతి శివ శ్రీదేవి కాత్యాయని భైరవి సావిత్రి నవయవన శుభకరి సాంబ్రాజ్య లక్ష్మీ ప్రద చిత్రూపిణీ అందరూ కూడా కళ్యాణోత్సవంలో పట్టు వస్త్రములు అందరూ సమర్పణ చేసిన భావనతో కళ్ళగద్దుకొని మా రెండు చేతులతో మీ అందరి అమ్మవారికి స్వామి వారికి సమర్పిస్తున్నట్టుగా భావన చేయండి. యువం వస్త్రాన్ని వేవసావదాధేవోర్చిత్రామంతవోహసర్గావాతిరతమరుదాన విశ్వర్తేన విద్రాపరుణాతతేదే అభివస్త్రాసువచనాన్యర్షాభిదేనోజుగా పుయమానాః అభిచంద్రావర్తనేనో హిరణ్యాభిక్లాదేవసోమా. పరమ పవిత్రమైన దివ్యమైన జ్ఞాన ప్రసూనాంబా కంఠంలో స్వామివారు ధరింపచేయబోయే మంగళ సూత్రం మీకు దర్శనమిస్తోంది. అందరూ సుమంగళీలందరూ దర్శనం చేసుకోండి. మీ మాంగళ్యాన్ని కూడా అలామూడు మార్లు తల్లగద్దుకోండి. అమ్మవారి మాంగళ్య బలం మీ అందరికి కూడా కలిగి దీర్ఘ సౌమంగళిత్వము సౌభాగ్యము ఆరోగ్యము సత్సంతానము అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకోండి. సర్వమంగళ మాంగళ్యే ్రువంతే రాజావరుణ ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాధారయతో గట్టిగా రెండు చేతులు పైకెత్తి గణతారధ్వనులు మంగళ వాయిద్యాలు కైలాసానికి శ్రీకాళహస్తికి వినపడాలి. అత్యంత పార్వతి కళ్యాణం లోకాలకు శుభ కార్యం పార్వతి కళ్యాణం లోకాలకు శుభ కార్యం పార్వతి పరమేశ్వర కళ్యాణం ఆనందాన్ని కలిగించే దివ్య తరవరాలు జ్ఞాన ప్రసూనాంబవారి శిరస్సు మీద శ్రీ బాలహస్తీశ్వర స్వామి వారి శిరస్సు మీద అలాగే అమ్మవారు స్వామివారి మెడలో అద్భుతమైనటువంటి పూలమాల బాలహస్తీశ్వర భగవానికి పెద్ద గ్రామదేవతుంది కదలి వచ్చి వాసితం కట్టింది లేక కొడుకుల చెవులొచ్చి తిలకంగా మారాడు. రుద్ర చుక్క వచ్చి బుగ్గల చుక్కైనది ప్రసూనే పరవశించి భూదండగ మారిను సకల శుభములు కలిగించేటువంటి అమ్మకి అందాన్ని దివ్య జ్ఞానాన్ని అందించమని అమ్మవారికి అయ్యవారికి పుణ్యమైనటువంటి హారతులు ఇస్తున్నారు. సమస్త శుభములు కలిగి హారతి సమర్పణ జరుగుతుందమ్మా. అందరూ కూడా కరతాల ధ్వనులు చేస్తూ రెండు చేతులు పైకెత్తి మీరందరూ హారతిచ్చినట్టుగా భావన చేస్తూ ఉండండి. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనువీయుమే ప్రచోదయా
అందరూ హారతి ఐదు మార్లు నిదానంగా కళ్ళ కట్టుకోండి. ఐదు మార్లు నిదానంగా పిల్లలు చేయండి. ఆలహస్తీశ్వర భగవానికి జ్ఞాన ప్రసూనాంబా మాతాకి. ఆది దంపతుల కళ్యాణాన్ని అపూర్వ రీతిలో వీక్షించిన మన జన్మధన్యం. ఈ వైభవం ఇంతటితో అయిపోలేదు. శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞాన ప్రసూనందుక సమేతుడై భక్తులను అనుగ్రహించేందుకు స్వయంగా మీ చెంతకే వస్తున్నారు. కార్తీక మాసం మూడో సోమవారం వేళ నంది వాహనంపై కటాక్షిస్తున్నారు. ధరణికే కాంతిమయుడు కరుణాంతరంగుడై ప్రణవధరుడు. జ్ఞాన ప్రభారాసి దివ్య త్రినేత్రం వేద వేదాంతార్థ జ్యోతి స్వరూపం. కైలాస శిఖరాలు నిజ భుజ స్కందాలు కరుణా సముద్రాలు స్వామి తరులు. శిరసుకే చలువ ఆ చలువ గంగా అక్షర వ్యాకృతుల ఆకృతే నమరుగం ఫణిభూషణం పాయ సర్పరాజం సంధ్యకాంతుల నగస వ్యాఘ్ర సర్వం. సప్తాండవగతుల నటరాజ పాదం బ్రహ్మాది దేవతలు మృత్యేటి పాదం. దివి నుండి దిగిరాగిలకే ప్రమోదం దివి నుండి దిగిరాగిలకే ప్రమోదం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేశారు ఎన్నో ఉద్యమాలకు సేనాధిపతి, మరెన్నో పదవులకు వన్నె తెచ్చిన అధిపతి, తెలుగు భాషకు మూలస్తంభంగా నిలిచిన స్థపతి, ప్రసంగ ప్రవాహాన్ని పరవళ్లు తొక్కించే వాచస్పతి, అలుపెరగని పోరాట స్ఫూర్తి, ఢిల్లీ స్థాయిలో తెలుగు జాతి పతాకను ఎగురవేసిన కీర్తి, ఆయన మరెవరో కాదు ఉషాపతి, మన భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు. వారికి కూడా స్వాగతం పలుకుతూ, అలాగే నవ్యాంధ్ర రూపశిల్పి, ఆంధ్రుల నూతన రాజధాని అమరావతి నిర్మాణ రథసారథి, అంతేకాకుండా గోదావరి కృష్ణవేణి నదీమతలుల పుష్కరాలను జరిపించి హారతులను నదీమతలులకు హారతులిచ్చి నభూతో నభవిష్యతి అన్న రీతిలో నిర్వహించి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా ఆధ్యాత్మిక ప్రవాహంలో ముంచెత్తిన అధునాతన అమరావతి పురాధీశులు, అన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి దిశగా పరుగులు తీయిస్తున్న నవయుగ పరిపాలనాధ్యక్షులు, మాన్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వారికి కూడా ఈ కార్యక్రమానికి రావటం ఎంతో ఆనందదాయకం. మరొక్కమారు స్వాగతం పలుకుతూ, అలాగే ఈనాటి కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన జస్టిస్ రామలింగేశ్వరరావు గారు, హైకోర్టు న్యాయమూర్తి, అలాగే కామినేని శ్రీనివాసరావు గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నక్కా ఆనందబాబు గారు, మంత్రివర్యులు ఎల్ రమణ గారు, తెలంగాణ టీడీపీ అధ్యక్షులు, వారికి కూడా స్వాగతం పలుకుతూ ఈనాటి కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని సవినీయంగా కోరుకుంటున్నాం. వారు నాలుగు మాటలు మాట్లాడే ముందు భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి మీ కరతాళ ధ్వనులతో గట్టిగా, అలాగే
మాన్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గట్టిగా మీ కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు. భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. దీపానికి హిందూ సాంప్రదాయంలో విశిష్ట స్థానం ఉంది. ఒక పని విజయవంతంగా సాగడానికి కారణం దీపం. అలాగే దీపం వెలుగు మెదడుకు ఏకాగ్రతను ప్రసాదిస్తుంది, అజ్ఞానాన్ని పారదోలుతుంది, జ్ఞానాన్ని మనకు అందరికి అందిస్తుంది, చీకటిని పారదోలుతుంది, వెలుగును మనందరికి కూడా అందించేదే దీపం. దీపంలో ఒక్కొక్క భాగం ఒక్కొక్క దేవత స్వరూపం అని మన విశ్వాసం. దీపం అడుగు భాగంలో బ్రహ్మ, దీపం మధ్య భాగంలో విష్ణువు, దీపం ప్రమిదలో శివుడు, వెలుగులో సరస్వతీదేవి, నిప్పు కణికల్లో లక్ష్మీదేవి నివసిస్తారని మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అందరికీ పూజలో భాగంగా దీపానికి ముందుగా అందరం కూడా నమస్కరిస్తాం, దీపాన్ని వెలిగిస్తాం. ఈ కింది శ్లోకం పలుకుతూ జ్యోతి ప్రజ్వలనం చేయడం మన యొక్క భారతీయ సాంప్రదాయం. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వత మోపహం, దీపో హరతుమే పాపం, దీపలక్ష్మి నమస్తుతే. దీని భావం ఏంటంటే దీపం పరబ్రహ్మ స్వరూపం, బ్రహ్మ సకల జ్ఞానానికి ప్రతిరూపం. దీపం సకల కార్యాలను విజయవంతంగా పూర్తి చేస్తుంది. దీపం మన పాపాలను తొలగిస్తుంది. దీపారాధన చీకటిని తొలగించి వెలుగునిస్తుంది. జ్ఞాన వ్యాప్తికి వితరణకు అది సంకేతము. అలాగే వాతావరణం తేమగా ఉండి క్రిమికీటకాలు వ్యాప్తి చెందుతాయి కాబట్టి దీపం వెలిగించడం వలన అవి నశిస్తాయి. వాతావరణం శుభ్రమవుతుంది. జ్ఞానాన్ని వితరణ చేయడం దీపదానంలోని విశిష్టత. కార్తీక మాసంలో శివారాధనకు ఎంతట ప్రాశస్త్యం ఉందో విష్ణు ఆరాధనకు కూడా అంతే విశిష్టత ఉంది. కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలుగుస్తూ దామోదర మా వహయామి లేదా త్రయంబక మా వహయామి అంటారు. దామోదరం నామం విష్ణు సంబంధమైంది. త్రయంబకుడు కూడా అంటే పరమశివుడు. మన సంస్కృతిలో మూల మంత్రం లోకహితం. సర్వే జన సుఖినో భవంతని మనం అంటాం, మనం విశ్వసిస్తాం. జగత్తు హితం, సర్వే జన సుఖినో భవంతు అనేది ఉదాత్త భావన. అది మన ఆశయం, అది మన లక్ష్యం. మన ఇంట్లో దీపం ఉండడం మంచిదే, కానీ వీలైతే పక్క వారింట్లో కూడా దీపం వెలిగించే ప్రయత్నం మనం చేయాలి. ఆ సత్సంకల్పం కలగడం ఉత్తమ వీక్షకుల యొక్క లక్షణం. మీరందరూ కోటి దీపోత్సవ పుణ్య కార్యక్రమంలో పాల్గొని ధన్యులవుతున్నారు. మీ అందరి మధ్య ఉండి దైవారాధన దీపారాధన కార్యక్రమంలో పాల్గొని నేను కూడా పునీతుడు అవుతూ ఉన్నాను. నా కోరిక ఒకటి, మనందరం సాధ్యమైనంత వరకు సమాజంలో ఇంకా అంధకారంలో ఉన్న కుటుంబాలకు జ్యోతిని ప్రసాదించాలని, వారి జీవితాల్లో వెలుగును నింపాలని కోరుతూ ఉన్నాను. అజ్ఞానాంధకారం నుంచి అక్షర ప్రపంచంలోకి తీసుకొచ్చి విజ్ఞానాన్ని విద్యను అందరికీ అందించగలిగితే ఈశ్వర కృప మన మీద ఇంకా ఎక్కువగా ప్రసరిస్తుందని నా నమ్మకం. పూజ చేయడం, దీపం వెలిగించడం, హారతి ఇవ్వడం, మంత్రాలు పలకడం ఎంత ముఖ్యమో, మన సాటి మానవులకు మేలు చేయడము, పరహితాన్ని గురించి ఆలోచించడము, సమాజ హితం కోసం మనం పనిచేయడము అంతే ముఖ్యమని చెప్పని నేను ఎప్పుడూ భావిస్తూ ఉంటాను. ఎందుకంటే మన మానవ జన్మ అపరూపమైనది, దానిలో ఆడజన్మ మరింత అపరూపమైనది. దానిని సద్వినియోగపరుచుకొని మనకు లభించినటువంటి అవకాశాన్ని, మనకున్న తెలుగుని, మనకున్న ధనాన్ని, మనకున్న సంపదను, మనకున్న విజ్ఞానాన్ని 10 మందికి అందించి వారి జీవితాల్లో కూడా మనం వెలుగు నింపితే అప్పుడు నిజంగా మన యొక్క జన్మ సార్థకమవుతుంది. ఇవాళ మిత్రులారా, మరి భగవంతుడు కృప, మన పెద్దవాళ్ళు చెప్పారు మానవ సేవయే మాధవ సేవని. మన దేశంలో సుమారు 5 కోట్ల మంది ఇళ్లలో ఇంకా దీపాలు లేవు. మనం కొద్దో గొప్ప ప్రభుత్వంతో చేతులు గడిపితే అద్భుత ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. నర్సీ మెహతా గారు అన్నట్టుగా, వైష్ణవ జనతో తేనే కహియేజే పీర్ పరాయి జానిరే, ఇతరుల బాధను అర్థం చేసుకొని ఆర్తులనుకుని ఆర్ద్రతో ఆత్మీయంగా అభివృద్ధి పదంలో తీసుకొని వెళ్ళడం చాలా అవసరం. ఈ సన్మార్గం వైపు మనందరం పయనించాలని, ఈ ప్రయత్నం ఒక పుణ్యకార్యంగా భావించి భక్తి ప్రవృత్తులతో చేస్తారని చెప్పని నేను ఆశిస్తూ ఉన్నాను. మన యొక్క అదృష్టవశాత్తు మరి భక్తి టీవీ యొక్క అధిపతి శ్రీ నరేంద్రనాథ్ చౌదరి గారు, అలాగే వారి శ్రీమతి రమాదేవి గారు, వారి కుమార్తె రచన, అలాగే మరి వారి నూతనంగా వారి కుటుంబంలో ప్రవేశించిన విష్ణుతేజ, వీళ్ళందరూ కూడా ఒక మహత్కార్యాన్ని, ఒక సత్కార్యాన్ని మనకు అందిస్తూ ఉన్నారు.
వాళ్ళు తీసుకున్న చొరవ వలన సాక్షాత్తు కైలాసమే విజయవాడకు దిగి వచ్చిందా అన్నట్టుగా అద్భుతమైన యొక్క అపురూపమైన యొక్క కళా దృశ్యాన్ని మనకు అందించారు. మన అందరిలో కూడా భక్తి భావన కలిగిస్తున్నారు, రగిలిస్తూ ఉన్నారు. ఆ భక్తి భావన, భక్తి అంటే సన్మార్గం వైపు నడిపించేది, భక్తి అంటే సద్బుద్ధిని ప్రసాదించేది, భక్తి అంటే సదాచారాన్ని మనకు గుర్తు చేసేది, మన జీవితాన్ని మంచిగా మలిచేది. అదే కాని భక్తి కేవలం మంత్రతంత్ర పఠనంతోనే భక్తి అనిపించుకోదు. భక్తికి దానికి అనురక్తి కలిగించి మన అందరికీ జీవితంలో మనకు నిజమైన ముక్తి కలగాలంటే మనం 10 మంది కోసం జీవించాలా, సమాజం కోసం జీవించాలా. జీవిస్తే సమాజం మనల్ని గుర్తుపెట్టుకుంటుంది, మన వంశానికి మన తరతరాలకు కూడా అది మేలు చేస్తుంది. అందుకని ప్రతి ఒక్కరం కూడా ఈ మంచి అవకాశం, నేను ఇవాళ పనిగట్టుకొని పెద్దగా వేరే కార్యక్రమం అధికారపూర్వకంగా లేకపోయినప్పటికీ నేను ఇవాళ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ భక్తి టీవీ వాళ్ళు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో కోటి దీపోత్సవ కార్యక్రమాలు ఇంతకుముందు నేను హైదరాబాద్లో పాల్గొంటూ వచ్చాను. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత నూతన రాజధాని అమరావతి ఈ విజయవాడ నగరంలో ఇవాళ భక్తి టీవీ చేపట్టిన ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొని ఆ కార్యక్రమానికి మరింత మద్దతు ఇవ్వాలని, తద్వారా జనానికి కూడా ఒక రకమైన ఆసక్తిని అనురక్తిని కలిగించి ప్రజలు భక్తి భావంలో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేసేటట్టు వాళ్ళు చేసే ప్రయత్నానికి నా వంతుగా నేను కూడా ఒక భాగస్వామ్యం అవుదామనే ఉద్దేశంతో ప్రత్యేకంగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. మన హిందూ సంస్కృతి, మన హిందూ ధర్మం, మన మతం అత్యంత ఉత్కృష్టమైంది ప్రపంచంలో. ప్రపంచము భారతదేశం వైపు ఆధ్యాత్మికత కోసం చూస్తూ ఉంది. మన గురువులు, మన ఆచార్యులు, మన పీఠాధిపతులు, అనేక మంది మహనీయులు మనకు ప్రవచనాలు చెబుతూ ఉన్నారు. అక్కడెక్కడ చిన్న చిన్న అపశృతులు దొరికినప్పటికీ, కొంతమంది తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు బాబాలుగా వాళ్ళ యొక్క తప్పులు బయటకు వస్తున్నప్పటికీ వాటిని గోరంత కొండంతరగా చూసి హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని, మన యొక్క సాంప్రదాయాన్ని కించపరిచే ప్రయత్నం కొందరు చేస్తూ ఉన్నారు. ఈ సువిశాల భారతదేశంలో అటక్ నుంచి కటక్ వరకు, కన్యాకుమారి కాశ్మీర్ వరకు ఉన్న 131 మంది జనంలో ఎక్కడో జరిగిన సంఘటన దాన్ని ఆదిలోనే తుంచివేయవలసి ఉంది, అలాంటి వాళ్ళను పక్కన పెట్టవలసి ఉంది. కానీ ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వం అయితుందో ఈ సంస్కృతిని, ఈ ధర్మాన్ని మనందరం కాపాడుకోవాల్సి ఉంది. మనం గర్వించాలి మన ధర్మం పట్ల, మన సంస్కృతి పట్ల, మన మతం పట్ల మనం గర్వించాలి. అలా అని ఇతరులను కించపరచకూడదు, ఇతర మతాలను తక్కువగా చూడకూడదు. మనం కానీ మన అనే ఆత్మాభిమానం, మన ధర్మం, మన సంస్కృతి, మన కట్టు, మన బొట్టు, మన మాట, మన పాట, మన మాట, మన ఆశ, మన భాష, మన ఘోష, మన యాస, వీటిని ఎవరు కూడా మర్చిపోకూడదు. ఇప్పుడు నేను ఉదయం కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచంలో పురాతనమైన సంస్కృతి మంది, పురాతనమైన ధర్మం మంది, మనం ఎవరు కూడా ఎప్పుడు కూడా ఎవరిపైన దాడి చేయలేదు. ప్రపంచ దేశంలో ఉన్న చిన్న దేశాలని మన దేశంపై దాడి చేశాయి, మనల్ని చాలా వరకు దెబ్బతీసాయి. మనంతా కూడా కొన్ని దేశాలు మన మనసులను కూడా ప్రభావితం చేశాయి. కానీ మనం ఎప్పుడూ ఎవరిపైన, ఎందుకంటే అది హిందూ ధర్మం, కలిసి జీవించడము, సామరస్యపూర్వకంగా ఉండడము, సర్వే జన సుఖినో భవంతు, అందరూ జనులు సుఖంగా ఉండాలా అనేది మన ధర్మానికి మూల స్తంభం. అందుకని దాన్ని మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి. బాబిలోనియా సంస్కృతి ఏమైంది? పురాతనమైంది. రోమన్ సామ్రాజ్యం ఏమైంది? పురాతనమైంది. ఈజిప్టు చాలా పురాతనమైన సంస్కృతి. అలాగే గ్రీస్, ఏథెన్స్ ప్రపంచ చరిత్రలో ఒకప్పుడు పేరుగాంచినవి. కానీ అవన్నీ ఏమైనా ఇవాళ కాలగర్భంలో ఎక్కువ భాగం కలిసిపోయాయి. కానీ మన హిందూ సంస్కృతి, మన భారతీయ పరంపర, మన ధర్మం, మన తాత్విక చింతన అజరామరమై ఇప్పుడు దాకా గట్టిగా నిలబడి ఉందంటే దానికి కారణం మనం కేవలం మన గురించి కాకుండా అందరి గురించి ఆలోచిస్తాం, అందరినీ ఇముడ్చుకుంటాం, అందరినీ ఆలింగనం చేస్తాం, అందరినీ మనం ప్రతి ఒక్కరిని కూడా భగవత్ స్వరూపుడిగా భావిస్తాం. చీమకు చక్కెర పెట్టి, పావుకు పాలు పోసి, చెట్టుకు బొట్టు పెట్టి, పశువుకు దండం పెట్టే పవిత్రమైన జాతి మనది. అలాంటి జాతిలో పుట్టిన మనం సమాజంలో అక్కడెక్కడ వస్తున్న వికృతులు ఏవైతున్నాయో, కులతత్వం పేరుతో, లేదా అంటరానితనం పేరుతో, లేకపోతే మహిళలపైన జరిగే అత్యాచారాలు, లేకపోతే సామాజికమైన ఎత్తు తగ్గులు ఏతున్నాయో, వీటికి అతీతంగా మనందరం మన యొక్క మనస్తత్వాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దానికి భక్తి కార్యక్రమాలు, ఈ పురాణ ప్రవచనాలు, ఈ గురువుల యొక్క ప్రవచనం మనకి ఆ మార్గంలో మనందరికి ఉపయోగపడుతుంది. ఆ దృష్టితో మనం దాన్ని కూడా చూడాల్సి ఉంది. చూసి మన జీవితాల్లో వెలుగు ప్రసాదించేందుకు ఇవాళ ఈ దీపం ఇవాళ మనం వెలిగిస్తూ ఉన్నాం. నేను ఇందాకే చెప్పాను, దీపం చీకటిని తొలగిస్తుంది, అజ్ఞానాన్ని పారదోలుతుంది,
అక్రమాన్ని మట్టుబెడుతుంది, దాన్ని అణిచివేస్తుంది. ఈ అలాంటి పవిత్ర కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం చాలా సంతోషం. నేను అనేక సంవత్సరాల తర్వాత బహుశా 1972-73లో ఈ పీడబ్ల్యూడి కళాశాల, ఈ పీడబ్ల్యూడి యొక్క స్వరాజ్య మైదానంలో కొన్ని లక్షల మందిని జనాన్ని చూశాను ఆ రోజుల్లోనే. అశేషంగా తరలి వచ్చిన మహిళలందరూ కూడా చూశాను జయాంధ్ర ఉద్యమం సందర్భంగా. ఇవాళ మళ్ళా అదే మైదానంలో ఇంత పెద్ద ఎత్తున విజయవాడ నగరం అంతా కూడా తరలి వచ్చి ఈ పరమ పవిత్రమైన పునీత భక్తి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. మరొకసారి ఈ భక్తి టీవీ ఛానల్ను, దానికి అధిపతి రెడ్డి నరేంద్ర చౌదరి గారి కుటుంబాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మనమంతా ఒక కుటుంబం అనే భావన ముందు మన ఇంట్లో ఉండాలా, మన వీధిలో ఉండాలా, మన ఊర్లో ఉండాలా, మన తాలూకాలో ఉండాలా, మన జిల్లాలో ఉండాలా, మన రాష్ట్రంలో ఉండాలా, మన దేశంలో ఉండాలా, విశ్వమంతా మన కుటుంబం, జగమంతా కుటుంబం అని చెప్పని పాఠం ఉంది కదా. అందువల్ల ఈ ప్రచార ప్రసార సాధనాలు, సినిమాలు, టెలివిజన్లు, పత్రికలు, ఇవన్నీ కూడా మన కళల వైపు, మన సాంప్రదాయాల వైపు, మన పండుగల వైపు, మన పబ్బాల వైపు తగిన విధంగా దృష్టి సారించి ప్రజాభిమతానికి, వాళ్ళ యొక్క మనోభిమతానికి ఒక ప్రతిబింబంగా తయారు కావాలా, ఆ దిశలో నడుస్తున్నందుకు చాలా సంతోషం. వారందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఎవరెవరైతే చేపడతారో వాళ్ళందరికీ కూడా నేను ఈ సందర్భంగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నాడు, చాలా సంతోషం. దీనికి కారణం ఏంటంటే ప్రజల యొక్క కోరిక, ప్రజలలో జనసమూహము ఎక్కువ మంది ఉన్న జనసమూహం వాళ్ళ యొక్క అభిమతం ఏదైతే ఉందో దాన్ని గౌరవించకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. కానీ మధ్యలో రాజకీయం జోక్యం చేసుకొని దురదృష్టవశాత్తు రాజకీయం ఇది చూస్తే ఏమనుకుంటారో, అది చూస్తే ఏమనుకుంటారో, అక్కడికి పోతే ఏమనుకుంటారో, ఎక్కడికి పోతే ఏమనుకుంటారో, ఎక్కడికి పోయినా ఆఖరికి ఉండాల్సింది ఇక్కడే కదా. మనందరం కూడా మన దేశంలో పుట్టిన వాళ్ళం, మన దేశంలో పెరిగిన వాళ్ళం, మన దేశంలోనే పోయేవాళ్ళం. అందుకని మనం మన సాంప్రదాయాలను గౌరవించడంలో ఎలాంటి పొరపాటు లేదు. ముఖ్యమంత్రి గారు ఆ పనిచేస్తున్నందుకు చాలా సంతోషం. ఈ కార్యక్రమం ఇంతకుముందు తెలుగు రాష్ట్రాల సంయుక్త రాజధాని హైదరాబాద్ నగరంలో జరిగేది, పెద్ద ఎత్తున నగరం కూడా పెద్దది కదా. కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన అభిమతాన్ని వ్యక్తపరిచాడు, ఈ ప్రాంతంలో కూడా ఈ కార్యక్రమం చేస్తే మంచిదని. దాన్ని చెప్పిన వెంటనే మరి నరేంద్ర చౌదరి గారు ఈ కార్యక్రమాన్ని పెట్టడం, ఈ కార్యక్రమం ప్రారంభం కాబట్టి ఆరంభం మంచిగా ఉండాలని. నేను కూడా భారత ఉపరాష్ట్రపతి అయినప్పటికీ కూడా ఇక్కడికి ఎందుకు వచ్చానంటే దీనికి శుభం జరగాలి, ఇది విజయవంతంగా ముందుకు వెళ్ళాలి, మన అందరి యొక్క కుటుంబాల్లో, మన అందరి కళ్ళల్లో దీపాలు వెలగాలి, మన కళ్ళల్లో కాంతులు ఉండాలి, మన బిడ్డలకు మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం జరిగింది. మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ మీరు సెలవు తీసుకోండి, నమస్కారం. ఈనాటి కోటి దీపోత్సవ కార్యక్రమంలో ప్రధాన ఘట్టం కార్తీక దీపారాధన కార్యక్రమానికి మనందరికీ ఆశీస్సులు అందించడానికి విచ్చేసిన మంత్రాలయ పీఠాధిపతి శ్రీ 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 శుభదేంద్ర తీర్థుల వారు, అలాగే భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, కార్యక్రమానికి విచ్చేసిన జస్టిస్ రామలింగేశ్వరరావు గారు, హైకోర్టు న్యాయమూర్తి వారిని, అలాగే మంత్రివర్యులను, అతిథులను కార్తీక దీపారాధన చేయవలసిందిగా సవనీయంగా కోరుతున్నాం. శంకరా
సంగమై ఆవహించరా. ఢమఢమఢమని డమరుక ధ్వని చలిపి చడదని వదిలించరా. శ్రీవాయులింగమై సంచరించరా. అడువడు అడువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా. పద్మం చేసే అసురునే అగ్ని లింగమై ప్రతికార వరదై ముంచై జనలింగమై ఘోరా. వరమై వసమై ప్రబలమౌ భూలింగమై వరమిడరా. జగమే నడిపే పంచభూత లింగేశ్వర కరుణించరా. శివ శివ శంకర హర హర శంకర జగ జగ శంకర దిగిరారా. ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర త్రణగ భయ ఈనాటి కోటి దీపోత్సవానికి విచ్చేసి భక్తులందరికీ ఆశీస్సులు అందించబోతున్న శ్రీ 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 శుభదేంద్ర తీర్థుల వారిని అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మూడవ సోమవారం విశేషంగా ఆ జగజ్జనని అయినటువంటి దుర్గమ్మ కొలువుదీరిన దివ్యక్షేత్రమైనటువంటి విజయవాడ మహానగరంలో తొలిసారిగా భక్తి టీవీ తరపున కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం అత్యంత సంతోషమైనటువంటి విషయం మరియు మన ఆంధ్రులు గర్వించదగినటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. కలౌ దుర్గా వినాయకౌ అన్నట్టుగా కలియుగంలో దుర్గా మరియు వినాయకుడి ఆరాధనతో కలియుగంలో ఉన్నటువంటి జనులందరూ కూడా విశేషమైనటువంటి సౌఖ్యాన్ని పొందుతారు అనేటువంటిది శాస్త్రంలో చెప్పాయి. ఇలాంటి తరుణంలో ఆ దుర్గమ్మ ఒడిలో ఈ యొక్క కార్తీక కోటి దీపోత్సవ కార్యక్రమం తొలి సంవత్సరం నిర్వహించడం ఎంతో విశేషంగా భావించడం కాకుండా తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం మన ఆంధ్రుల భాగ్యంగా భావించాలి అని చెప్పేసి సభాముఖంగా తెలియపరుస్తున్నాం. ఎన్నో విశేషమైనటువంటి భక్తి శ్రద్ధలతో మన హిందూ ధర్మాన్ని చాటి చెప్పే విధంగా కార్యక్రమాలు ఉమ్మాటికి ఈ మన తెలుగు రాష్ట్రమైనటువంటి అమరావతి విజయవాడ మొదలగు స్థలాల్లో అత్యంత విశేషంగా జరగాలి అని చెప్పి భగవంతుని పాదారవిందములందు కోరుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి పేరు పేరున ప్రతి ఒక్క భక్తులకు కూడా ఆ కలియుగ కామధేను కల్పవృక్ష సదృశులైనటువంటి రాఘవేంద్ర స్వాముల వారి దివ్య ఆశీస్సులు మీ అందరికీ ఉండని, మీకున్నటువంటి కష్టాలన్నీ పరిహారం కానీ, మీకున్నటువంటి రుణబాధలు తీరని, ఎవరికైతే సంతానం లేదో వారికి సంతానం, ఎవరికైతే ఆరోగ్యం లేదో వారికి ఆరోగ్యం, ఇలా ఎన్నెన్నో వారు కోరుకున్నటువంటి ఒక మంచి కోరికలు భగవంతుడు నెరవేర్చుగాక అని కోరుతూ ఈ భక్తి టీవీ యాజమాన్యం తరపున నరేంద్ర చౌదరి గారు దంపతులు మరియు వారి మొత్తం టీం అంతా కూడా ఎంతో శ్రమం వహించి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించారు. వారికి వారి అందరికీ కూడా మరొక్కమారు అభినందనలు తెలిపి ఆశీర్వదిస్తూ మన భారత ఉపరాష్ట్రపతి గారు మన తెలుగు జాతి గర్వించదగినటువంటి వ్యక్తి, ఆయనకు కూడా మనం శుభాశీస్సులను తెలుపుతూ మన ముఖ్యమంత్రి గారికి కూడా శుభం కోరుతూ ఇక్కడ విచ్చేసినటువంటి అధికార అనధికారులు అలాగే న్యాయాధీశులు మరియు రాష్ట్ర మంత్రివర్యులు ఇక్కడ వచ్చినటువంటి అశేష భక్తవాహినికి కూడా ఆశీస్సులను తెలియపరుస్తూ శుభం కోరుతున్నాం. సర్వే జనా సుఖిన భవంతు, సమస్త సన్మంగళాన్ని భవంతు. కార్యక్రమంలో భాగంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఓం నమ శివాయ. వేదిక మీద ఉన్నటువంటి మహేశ్వరుడికి ఇవాళ మీ అందరికీ కూడా ప్రోత్సాహాన్ని కలగజేయడానికి వచ్చినటువంటి భారత ఉపరాష్ట్రపతి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మంత్రాలయం పీఠాధిపతులు గారికి ఈ కార్యక్రమాన్ని ఇంత మహోజ్వలంగా ఉన్నతంగా అందరికీ ప్రేరణాపూర్వకంగా తయారు చేస్తున్నటువంటి రమాదేవి నరేంద్ర చౌదరి దంపతులకి, ఈరోజు విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా నా నమస్సులు. నేను దేవుడికి పరీక్ష పెట్టలేదు కానీ మన సంకల్పానికి పరీక్ష పెట్టుకున్నాను. నా సంకల్పం, నరేంద్ర చౌదరి దంపతుల సంకల్పం,
ఇంతమంది భక్తుల సంకల్పం నిజమైతే ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయు తండ్రి అని కోరుకున్నాను. చుట్టూ నగరం చుట్టూ కుంభోపాత వర్షం కురిసినా కూడా కార్యక్రమానికి ఎటువంటి అవాంతరం జరగకుండా ఒక పక్క త్రిదండి రామానుజయ్యర్ గారి ఉపన్యాసం ఈ కార్యక్రమం నిర్వీర్ఘంగా జరగడం నిజంగా ఆ భగవంతుడి సంకల్పమే అనుకుంటున్నాను. కోటి దీపాల కాంతులతో మెరుస్తున్న ఈ ఇలకైలాసంలో లింగోద్భవం లింగోద్భవాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకర లింగం రావణ దర్ప సర్వసుగంధ సులేపిత లింగం బుద్ధి వివర్ధన కారణ లింగం సిద్ధ సురాసుర వందిత లింగం తత్ ప్రణమామి సదాశివలింగం కనక మహామణి భూషిత లింగం పణిపతి వేష్టిత శోభిత లింగం దక్ష సుయత్న వినాశన లింగం తత్ ప్రణమామి సదాశివలింగం కుంకుమ చందన లేపిత లింగం పంకజహార సుశోభిత లింగం సంచిత పాప వినాశన లింగం తత్ ప్రణమామి సదాశివలింగం సప్తహారతి వీక్షణం సర్వ పాపహరణం సప్తహారతిని ప్రారంభించవలసిందిగా అర్చక వరేణ్యులకు మనవి. బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతియగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకునుట వల్ల మూడు జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. నాగహారతి నమో అస్తు సర్పేభ్యో ఏకేచ పృథివీ మనో ఏ అంతరిక్షే దిమితేభ్య సర్పేభ్యో నమః నాగహారతిం దర్శయామి. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. నంది ప్రమథ గణములలో ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. సింహహారతి సింహము అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు భూతప్రేత పిశాచ బాధలు తొలగును.
రుద్రహారతి రుద్రాయ ప్రజేతసే మీఢుష్టమాయ తవ్యసే ఓకేమ శంతమగుం హృదే సర్వోగ్యేష రుద్రస్తస్మై రుద్రాయ నమోస్తు రుద్రహారతిం దర్శయామి. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి, మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య అసూయ ద్వేషములు తొలగును. కుంభహారతి పూర్ణ పశ్చాదు పూర్ణ పురస్తాదు పూర్ణధ్యత పూర్ణమాసీతి గాయా తస్యాన్నేవ అధిసంవసంత ఉత్తమేన కహ్యమాదయంతాన్ కుంభహారతిం దర్శయామి. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష, దిష్టిఘోష తొలగు. నక్షత్రహారతి నక్షత్రం దేవమింద్రియం ఇనమాసాం విచక్షణం అవిరాసం జుహోతన యస్య భాంతి రస్మయో యస్య కేతవః యస్యేమా విశ్వ భువనాని సర్వా సకృత్తికాభిరపి సంవసానః అగ్నిర్నా దేవః సువితే దధాతు నక్షత్రహారతిం దర్శయామి. జన్మ నక్షత్రవశాత్తు, నామనక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్రహారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. మహానీరాజనం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం.